Hi friends, welcome to Man's Kitchen. Today, we are going to make Kola Urundai Chicken Kheema Balls. First, call the ingredients. 4 cup chicken kheema. If you have chicken kheema, use regular chicken breast ni mixer and grind it. 8 tablespoons putnal pappu. If you egg use egg, 10 tablespoons add 3 tablespoons grated kobbari. ఒక పెద్ద గుడ్డు నుంచి ఎగ్ వైట్, ఒక మీడియం సైజ్డ్ ఉల్లిపాయ చిన్నగా కట్ చేసింది. ఉల్లిపాయని బాగా స్క్వీజ్ చేసి నీళ్ళు తీసి యూస్ చేయండి. 1/2 teaspoon పసుపు, 4 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసింది, కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసింది, 1.5 tablespoon చిన్నగా కట్ చేసిన అల్లం అండ్ 1.5 tablespoon చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యూస్ చేయొచ్చు. 1/2 teaspoon సోంపు గింజలు, 1/2 teaspoon సోంపు గింజలు పొడి, మిరియాల పొడి, కారం అండ్ ఉప్పు మీ టేస్ట్కి తగినట్టు, 1/2 teaspoon గరం మసాలా, 10 కరివేపాకు చిన్నగా కట్ చేసింది, కీమా బాల్స్ చేయడానికి 1 టేబుల్ స్పూన్ నూనె అండ్ డీప్ ఫ్రై చేయడానికి నూనె. పుట్నాల పప్పు అండ్ కొబ్బరిని మిక్సీ జార్లో వేసి బాగా పౌడర్గా చేసి పెట్టుకోండి. ఇలా చికెన్ కీమాలో మీట్ ఇంగ్రీడియంట్స్ అని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నూనెతో పాటు అన్ని యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేశాక గ్రైండ్ చేసిన పౌడర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేయండి. పౌడర్ అని యాడ్ చేసి బాగా మిక్స్ చేశాక ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. పుట్నాల పప్పు అండ్ గుడ్డు యాడ్ చేసాం కాబట్టి ఫ్రై చేసినప్పుడు బేక్ అవ్వకుండా బాగా వస్తుంది బాల్స్. చేతిలో నూనె రాసుకొని మీకు నచ్చిన సైజులో బాల్స్ చేసుకోండి. చిన్న సైజ్ బాల్స్ చేస్తే లోపల తొందరగా కుక్ అయిపోతుంది. కీమా బాల్స్ ఫ్రై చేయడానికి రెడీ అయ్యాక డీప్ ఫ్రై చేయాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. మీడియం హీట్లో ఫ్రై చేయండి. మరి ఓవర్ ఫ్రై చేసేస్తే హార్డ్ అయిపోతుంది, జ్యూసీగా ఉండదు. కీమా బాల్స్ బాగా జ్యూసీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రెడీ అయిపోయింది, తీసేయచ్చు. చికెన్ కోలా ఉండే అనే ఈ కీమా బాల్స్ని మీరు అలాగే సర్వ్ చేయొచ్చు లేదా చట్నీ ఆర్ డిప్తో సర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ టైం మిన్స్ చికెన్ తీసుకుంటే ఈ చికెన్ కోలా ఉండే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వీడియోలో దీంతో పులుసు ఎలా చేయాలో చూద్దాం. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.